Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi pai maro vivadam. Andhra Pradesh Rajadhani Amaravathi pranta abhirudhi kosam erpatu chesina CRDA marosari vivadaspadamaindi. ఇప్పటికే రాజధాని నిర్మాణం అమరావతి ప్రాంతంలో భూముల తనఖా వంటి అంశాలతో పలు వివాదాలు చుట్టుముట్టగా తాజాగా గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ వ్యవహారం కాంట్రవర్సీగా మారింది. అమరావతి పరిధిలో టీడీపీ ప్రభుత్వం చెప్పిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు విషయంలో సిఆర్డీఏకు నోటీసులు అందాయి. 2018లో అప్పటి ప్రభుత్వం సిఆర్డీఏ ద్వారా హ్యాపీనెస్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుబాటు ధరల్లో 12 టవర్లు 1200 ఫ్లాట్స్ నిర్మాణాన్ని ప్రారంభించి ఆన్లైన్లో బుకింగ్ ప్రారంభించింది. గంటలో మొత్తం ఫ్లాట్స్ అమ్ముడు పోవడంతో ప్రాజెక్టుకు భారీగా డిమాండ్ పెరిగింది. సిఆర్డీఏతో ఒప్పందం మేరకు కొనుగోలుదారులు తొలి వాయిదాగా 10% చెల్లించారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి షాపూర్జీ పల్లోంజీ సంస్థ ముందుకొచ్చింది. కొనుగోలుదారులు సిఆర్డీఏకి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం డిసెంబర్ 31, 2021 నాటికి ప్లాట్లను పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది. కానీ ఈ మధ్యలో ప్రభుత్వం మారడం అమరావతి విషయంలో సందిగ్ధత నెలకొనడంతో హ్యాపీనెస్ట్ ముందుకు కదలలేదు. పనులు ముందుకు సాగకపోవడంతో న్యాయ పోరాటానికి వెళతామని 2020లోనే కొనుగోలుదారులు హెచ్చరించారు. దీనిపై స్పందించిన ప్రస్తుత ప్రభుత్వం హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు ముందుకు వెళుతుందని తెలిపింది. ఈ మేరకు గత ఏడాది రీటెండర్ పేరుతో కదలిక వచ్చినా జరిగినా ప్రాజెక్టును నిర్మించేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొంది. దీంతో సిఆర్డీఏ చేసిన అగ్రిమెంట్ ప్రకారం గడువు తీరిపోవడంతో కొనుగోలుదారులు తమ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా చెల్లించిన 10% సొమ్ముతో పాటు దానిపై 14% వడ్డీ చెల్లించాలంటూ సిఆర్డీఏకు నోటీసులు ఇచ్చారు. నష్టపరిహారం కింద 20 లక్షలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాదు అవసరమైతే సిఆర్డీఏపై రేరా చట్టం కింద కేసు వేస్తామంటూ కొనుగోలుదారులు హెచ్చరించారు. ఈ మేరకు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు ద్వారా సిఆర్డీఏ అధికారులకు నోటీసులు పంపించారు. గత ప్రభుత్వం హ్యాపీనెస్ట్ పేరుతో సిఆర్డీఏ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి పరిధిలో ఉన్న నేలపాడు సమీపంలో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లను నిర్మించి అందులో 1200 అపార్ట్మెంట్లను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. 15 ఎకరాలలో ఈ ప్లాట్ల నిర్మాణాలను చేపట్టేందుకు సిద్ధమైంది. చదరపు అడుగు 3,492 రూపాయల వ్యయంతో ఒక్కో టవర్ 19 అంతస్తులతో నిర్మాణం కానుందని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. అయితే సిఆర్డీఏ చేసిన ఒప్పందం ప్రకారం ప్లాట్లు అప్పగించకపోవడంతో కొనుగోలుదారులు లీగల్ నోటీసులు పంపించారు.